సాఫ్ట్ స్కిల్స్. ఈ పదాన్ని అర్థం చేసుకోవడానికి ముందుగా మనము ప్రధానంగా అర్థం చేసుకోవాల్సిన ఇంకొక కాన్సెప్ట్ ఉందండి. అది ఏంటి అంటే ఎంపతి లేదా ఎంపతైజింగ్ విత్ అదర్స్. ఈ ఎంపతి అనేదాన్ని మనం అర్థం చేసుకుంటే సాఫ్ట్ స్కిల్స్ అనేదాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, సాఫ్ట్ స్కిల్స్ని మనము ఎలా సాధించవచ్చు అనేది మనకు సునాయాసంగా తెలుస్తుంది. EMPATHY ఎంపతి. ఐ రిపీట్, EMPATHY ఎంపతి. సార్ ఏంటండి ఈ పదం ఎంపతి? మాకు సింపతి అంటే తెలుసు, దయ జాలి ఇలాంటి గుణం సింపతి సానుభూతి. సో ఇక్కడ మనము చెప్పుకుంటున్న పదం ఏదైతే ఉందో ఎంపతి అంటే, దీనికి ముందు సానుభూతి అనే పదం గురించి తెలుసుకుందాం. సానుభూతి అనే పదాన్ని మీరు వినింటాం. మనం చాలా సాధారణంగా ఈ సానుభూతి అనే పదాన్ని కైండ్నెస్ అనే అర్థంలో వాడుతూ ఉన్నాం ఇప్పటిదాకా. అంటే ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళని చూసి అయ్యో పాపం అని మనం అనుకుంటుంటాం. అది సానుభూతి, కైండ్నెస్, దయ, జాలి. కానీ ఇక్కడ మనము తెలుసుకోవాల్సిన పదం ఎంపతి. ఎంపతి అంటే సహ అనుభూతి, సహ అనుభూతి. చూడండి, సానుభూతి, ఇది సహ అనుభూతి. సహ అనుభూతి అంటే ఎదుటివాడి కష్టం మనం చూస్తూ ఉన్నప్పుడు అతని స్థానంలో మనం ఉండి అదే కష్టం నేను అనుభవిస్తూ ఉంటే ఎంత ఇబ్బందిగా ఉంటుంది అనే విధంగా ఆలోచించటం అన్నమాట. అతని స్థానంలో మనల్ని మనం ఊహించుకోవటం, దీన్నే థింకింగ్ ఇన్ ద షూస్ ఆఫ్ అదర్స్ అంటారు ఇంగ్లీష్లో. సో ఇదండి ఎంపతి అంటే, సహ అనుభూతి. ఆ ఎదుటి వ్యక్తి, కష్టంలో ఉన్నటువంటి ఎదుటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతడు కేవలం మన జాలి, దయ ఆశించటం లేదు. అతను ఏదైతే ఆశిస్తున్నాడో అతని స్థానంలో మనం ఉండి ఆశించి, అతని స్థానంలో మనం ఉండి ఆలోచించి అతడు ఏదైతే ఆశిస్తున్నాడో అది అందజేసేటటువంటి గుణం మనం డెవలప్ చేసుకుంటే దాన్ని ఎంపతి అంటారండి. అబ్బా చాలా కాంప్లికేటెడ్గా ఉంది అనుకుంటున్నారా? సరే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మండు టెండలో మనము అవుటర్ రింగ్ రోడ్లో వెళ్తున్నాం. మీకు తెలిసిందే కదా అవుటర్ రింగ్ రోడ్లో ట్రాఫిక్ ఎక్కువ ఉండదు, అన్ని వాహనాలు కూడా 100, 110, 120 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతూ ఉంటాయి. అక్కడ ఇతరత్ర మామూలు వాహనాలు వచ్చే అవకాశం తక్కువ. అలాంటి మండు టెండలో ఆ అవుటర్ రింగ్ రోడ్లో ఒక యువకుడు కారు చెడిపోయి ఆగిపోయాడు. బానెట్ తెరిచి ఆ ఇంజన్లోకి తొంగి చూస్తున్నాడు. అతను అటు ఇటు చూస్తున్నాడు. అతని స్థానంలో ఇప్పుడు మనం ఉండి ఆలోచిద్దాం. అతను ఏం ఆశిస్తూ ఉండొచ్చు? ఎవరైనా కారు ఆపి, మెకానిజం తెలిసిన వ్యక్తి ఉండి కారు ఆపి మనతో పాటుగా వచ్చి మీకేం భయం లేదండి, మేమున్నాం, మీ కారును రిపేర్ చేసేదానికి సహాయం చేస్తాం అని చెప్పటము, లేదా సర్వీస్ పాయింట్కి ఫోన్ చేసి వాళ్ళని పిలిపించే వరకు అతనికి తోడుగా ఉండటము, ఈ విధంగా ఏదైనా మంచినీళ్ళు అవసరమా, ఈ విధంగా అవతల వ్యక్తి యొక్క స్థానంలో మనం ఉండి ఆలోచించి అతని కష్టాన్ని, అతని ఇబ్బందిని మనమే అనుభవిస్తున్న స్థాయిలో ఫీల్ అయ్యి అతనికి ఏదైతే కావాలో మనం అతనికి అందించే విధంగా మన ప్రవర్తనని మనం రూపుదిద్దుకుంటే దాన్నే ఎంపతి అంటారండి. సరే ఇదంతా ఎందుకు, ఎంపతి ఎందుకు ప్రస్తుతం, సాఫ్ట్ స్కిల్స్కి ఎంపతికి ఏమిటి సంబంధం అనేది తెలుసుకోబోయే ముందు అసలు సాఫ్ట్ స్కిల్స్ అనే పదానికి మనము డెఫినేషన్ కూడా చెప్పుకోవాలి. సో సాఫ్ట్ స్కిల్స్కి ఎప్పుడైతే డెఫినేషన్ మనం తెలుసుకుంటామో అప్పుడు ఈ ఎంపతిని, సానుభూతిని, ఎంపతిని, సాఫ్ట్ స్కిల్స్ని మనం జోడించి మనము సరైన విధంగా మన కమ్యూనికేషన్ స్కిల్స్ని మరింత మెరుగుదిద్దుకోవచ్చు. సో ఇదండి ఎంపతి, సాఫ్ట్ స్కిల్స్. ఇక సాఫ్ట్ స్కిల్స్ అంటే ఏమిటో ముందరికి వెళ్ళి, సాఫ్ట్ స్కిల్స్ అంటే ఏమిటి? సో ప్రధానంగా అందరూ చాలా సులభంగా సునాయాసంగా వాడేస్తూ ఉంటారు ఈ పదం సాఫ్ట్ స్కిల్స్. ఒక ఉద్యోగం తెచ్చుకోవాలన్నా, ఇంటర్వ్యూలో గెలుపొందాలి అన్నా, ఉద్యోగంలో చేరిన తర్వాత విజేతగా నిలబడాలి అన్నా సాఫ్ట్ స్కిల్స్ చాలా ముఖ్యం. ఈ మాట
ప్రతి ఒక్కరూ చెబుతూ ఉంటారు. ప్రధానంగా ఎంబీఏ కాలేజెస్లో కావచ్చు, ఇతర ప్రొఫెషనల్ కాలేజెస్లో కావచ్చు, అంటే ఇంజనీరింగ్, హోటల్ మేనేజ్మెంట్, ఆ విధంగా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ బోధించే ప్రతి దగ్గర ఈ మాట మనకు వినపడుతూ ఉంటుంది, సాఫ్ట్ స్కిల్స్ చాలా ముఖ్యం. అదేవిధంగా హెచ్ఆర్ మేనేజర్స్ కూడా తమ ఇంటర్వ్యూలో ప్రధాన అంశంగా సాఫ్ట్ స్కిల్స్ని టెస్ట్ చేస్తారు. సో కాబట్టి ప్రతి ఒక్కరూ సునాయాసంగా వాడే పదము ఈ సాఫ్ట్ స్కిల్స్. చిత్రం ఏంటంటే, స్టాండర్డ్ డిక్షనరీస్ ఏది తీసుకున్నా, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ కావచ్చు, క్యాంబ్రిడ్జ్ డిక్షనరీ కావచ్చు, ఇతర స్టాండర్డ్ డిక్షనరీస్ అని మనము ఏదైతే అనుకుంటూ ఉంటామో వాటిల్లో మనం వెతికి చూస్తే ఈ సాఫ్ట్ స్కిల్స్ అనేటటువంటి పదబంధం మనకు కనపడదు. ఇది అంటే ఇది ఇంగ్లీష్ భాషలో లాంగ్వేజ్లో వచ్చినటువంటి పదం కాదు, ఇది జార్గాన్ అంటారు. జార్గాన్ అంటే ఒక టెక్నికల్ వర్డ్ అన్నమాట. సాఫ్ట్ స్కిల్స్ అనేది ఒక ప్రత్యేక అర్థంతో వృత్తి విద్యా నైపుణ్యాలు బోధించేటటువంటి సంస్థలలో వాడే పదం. ఈ పదం ఇవాళ జనబాహుళ్యంలోకి వచ్చేసింది. అంటే సాధారణమైన స్కూల్ టీచర్, సాధారణమైన స్కూల్ విద్యార్థి మొదలు పెట్టుకొని ఒక ట్రైనర్, లెక్చరర్, ప్రతి ప్రొఫెషనల్ స్టూడెంట్, హెచ్ఆర్ మేనేజర్, ఇలా ప్రతి ఒక్కరూ కూడా సాఫ్ట్ స్కిల్స్ అనేటటువంటి పదం వాడటం జరుగుతుంది. ఇంతకీ ఏమిటి ఈ సాఫ్ట్ స్కిల్స్ అంటే అని మనము లోతుగా అధ్యయనం చేస్తే మనకి డిక్షనరీలో దొరకదు అని చెప్పాం కదా, మరి ఎలా తెలుసుకోవాలి ఈ పదము? సరే, గూగుల్ అమ్మ తల్లే మనకు శరణ్యం అని చెప్పాడు ఇటీవల ఒక మిత్రుడు. సో గూగుల్ అమ్మ తల్లిని చూడవయ్యా, ఏముందో సాఫ్ట్ స్కిల్స్ అంటే అని చెప్పాను నేను కూడా. సో అతడు కళ్ళద్దాలు సరి చేసుకొని గూగుల్లో టైప్ చేసి సాఫ్ట్ స్కిల్స్, వాట్ డస్ ఇట్ మీన్ బై సాఫ్ట్ స్కిల్స్ అని కొట్టంగానే ఓ పెద్ద రామాయణం లాంటి సమాధానమే కనపడింది అతనికి. అందులో ఏం చెప్పుకొచ్చారు, అడాప్టబిలిటీ, కమ్యూనికేషన్, క్రియేటివ్ థింకింగ్, డిపెండబిలిటీ, వర్క్ ఎథిక్, టీమ్ వర్క్, పాజిటివిటీ, టైం మేనేజ్మెంట్, మోటివేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, క్రిటికల్ థింకింగ్, కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్, ఇవన్నీ కూడా సాఫ్ట్ స్కిల్సే అని చెప్పేసి అతను ప్రకటించి నా వైపు దీనంగా చూశాడు. అంటే సమస్య అతని పరంగా చూసుకుంటే మళ్ళీ మొదటికే వచ్చింది, అంటే పెనంలో నుంచి కుంబట్లోకి పడ్డాం అంటారు కదా, అలాగే అనమాట. సాఫ్ట్ స్కిల్స్ అనేది అర్థం తెలుసుకోబోయి అతడు మరింత పెద్ద వలయంలోకి చిక్కుకుపోయినట్టుగా అయ్యిందనమాట. బాబు, నువ్వు సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ కదా, నువ్వు సాఫ్ట్ స్కిల్స్ అర్థం నువ్వే చెప్పరాదా అన్నట్టుగా దీనంగా చూశాడు ఆ మిత్రుడు. సాధారణంగా నా దగ్గరికి ఇంటర్వ్యూకి క్యాండిడేట్లు వస్తూ ఉంటారు జాబ్ కావాలి అని చెప్పేసి. నేను వాళ్ళ రెజ్యూమే చూసినప్పుడు వాళ్ళు ప్రధానంగా ఐఎమ్ గుడ్ అట్ సాఫ్ట్ స్కిల్స్ అని వాళ్ళు పెద్ద అక్షరాలతో బోల్డ్ లెటర్స్తో రాసి ఉంటారు. సరే బాబు, సాఫ్ట్ స్కిల్స్లో యు ఆర్ గుడ్ అట్ కదా, ఏంటి సాఫ్ట్ స్కిల్స్ అంటే అని అంటే వాళ్ళు కూడా కంఠం సవరించుకొని ఒక విధమైనటువంటి గాంభీర్యమైనటువంటి వదనంతో కంఠద్దాలు సవరించుకొని, అదో ఇందాక చెప్పాను చూడండి, అదే అనమాట, ఆ లిస్టు మొత్తము చదువుతారు. సో ఇదేనా మరి సాఫ్ట్ స్కిల్స్ అంటే? ఇంత అర్థం కాని విధంగా గందరగోళంగా చెప్పుకునేటటువంటి పదమా సాఫ్ట్ స్కిల్స్ అంటే? అంటే అడాప్టబిలిటీ, కమ్యూనికేషన్, క్రియేటివ్ థింకింగ్, డిపెండబిలిటీ, వర్క్ ఎథిక్, టీమ్ వర్క్, టైం మేనేజ్మెంట్, పాజిటివిటీ, ఓకే, ఇవన్నీ కూడా సాఫ్ట్ స్కిల్సే కాదనను. సాఫ్ట్ స్కిల్సే, ఇవి సాఫ్ట్ స్కిల్స్లో ప్రధాన అంశాలే, కాదు అని అనను. కానీ ఒక లేమెన్ అంటే ఒక సామాన్యుడికి కూడా అర్థం అయ్యే విధంగా మనం అర్థం చెప్పుకోవాలి సాఫ్ట్ స్కిల్స్కి అంటే ఏమిటి. సో మీరు ఆలోచించి చూడండి, మీ బుర్రకి పదును పెట్టండి, మరి సాఫ్ట్ స్కిల్స్ అంటే ఏంటో. సో సాధారణంగా నా దగ్గరికి కోర్సులో చేరేదానికి కూడా విద్యార్థులు వస్తూ ఉంటారు. వాళ్ళు ప్రధానంగా అడిగేది, సార్ మాకు లాంగ్వేజ్ కావాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి, సాఫ్ట్ స్కిల్స్ కావాలి అని అంటూ ఉంటారు. వాళ్ళని కూడా ఇలాగే నేను ప్రశ్నిస్తాను, ఎంతగా అబ్బాయి
సాఫ్ట్ స్కిల్స్ కావాలి కదా నీకు, సాఫ్ట్ స్కిల్స్ అంటే ఏమిటి? మరి ఏమో తెలియదు సార్, మా నాన్న నేర్చుకోమన్నాడు. అదేవిధంగా మా కాలేజీలో కూడా మా ప్లేస్మెంట్ ఆఫీసర్ పదే పదే చెప్పాడు, ఇంటర్వ్యూలో గెలవాలి అంటే సాఫ్ట్ స్కిల్స్ కావాలి, కాబట్టి సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకుంటే ఒక పని అయిపోతుంది అని చెప్పేసి వచ్చాము అని తెల్లమొహం వేస్తారు. సో క్రమంగా ఇదేదో కొండను తవ్వి ఎలకను పట్టినటువంటిగా తయారవుతుంది వ్యవహారం. సాఫ్ట్ స్కిల్స్ అంటే ఏమిటి, ఎక్కడ మొదలెట్టామో అక్కడికే వస్తున్నాం. ఇంటర్వ్యూకి వెళ్ళి విజయం సాధించాలి అంటే సాఫ్ట్ స్కిల్స్ కావాలి. ఒక కంపెనీలో అభివృద్ధి సాధించాలి, ప్రమోషన్ తెచ్చుకోవాలి అంటే సాఫ్ట్ స్కిల్స్ కావాలి. అదేవిధంగా ఒక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్ తన ప్రోడక్ట్ని చక్కగా అమ్మాలి అంటే సాఫ్ట్ స్కిల్స్ కావాలి. సో దీని ద్వారా మనకు ఏతవాత తెలుస్తూ ఉండేది ఏమిటి అంటే, జీవితంలో విజయం సాధించాలి అంటే సాఫ్ట్ స్కిల్స్ అనేవి చాలా ఆవశ్యకం. అంతవరకు కరెక్ట్. సో ప్రశ్న మళ్ళీ మొదటికే వస్తుంది కదండి. సో ఇక ఇంతకు మించి మిమ్మల్ని నేను పజిల్లో ఉంచదలుచుకోలేదు. మీకు చాలా సూక్ష్మంగా సులభంగా అర్థమయ్యేలాగా సాఫ్ట్ స్కిల్స్ అంటే ఏమిటో చెప్పే ప్రయత్నం చేస్తానండి. సో మనం ఇప్పటిదాకా నేర్చుకున్న ప్రధాన స్తంభాలు, విజయానికి మూల సూత్రాలు ఏమిటి? లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ, అంటే ఇంగ్లీష్ అంతర్జాతీయ భాష కాబట్టి ఇంగ్లీష్ లాంగ్వేజ్ను మనము బాగా సాధన చేసి దానిలో ఫ్లూయెన్సీ, అనర్ఘంగా మాట్లాడగలిగే శక్తి మనం తెచ్చుకున్నాం అనుకోండి, మనం ఖచ్చితంగా విజేతలం అవుతాం. కాబట్టి మొదటి మూల స్తంభం విజయానికి వచ్చేసి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ, లేదా ఇంకా మనం సూటిగా చెప్పాలి అంటే ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్, ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్ అని చెప్పుకోవచ్చు. అది మొదటి మూల స్తంభం. రెండవ మూల స్తంభం ఏంటి? కమ్యూనికేషన్ స్కిల్స్. సో కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి మనము వివరంగా తెలుసుకున్నాం. సో కమ్యూనికేషన్ స్కిల్ రెండు పదాలు కదా. సో స్కిల్ అంటే చాలా నైపుణ్యంగా, సమర్థవంతంగా, సులభంగా, సునాయాసంగా చేయగలగటం స్కిల్. కమ్యూనికేషన్ భావ ప్రసరణ సామర్థ్యం, తెలుగులో చెప్పాలంటే కాస్త భయంకరంగా ఉండే పదము, సులభంగా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే మీ యొక్క భావాల్ని ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పగలగటం, అందజేయగలగటం కమ్యూనికేషన్. సో అది చాలా సులభంగా, చాలా సునాయాసంగా చేయగలగటమే నైపుణ్యం. కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్ అంటే మీ భావాల్ని ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పటం. ఇదంతా ఎందుకండి మళ్ళా చెప్పుకొని వస్తున్నారు అని మీరు అనొచ్చు, అక్కడికే వస్తున్నాను. ఇప్పుడు చూడండి, మన మాతృభాష తెలియని వ్యక్తి, అతని మాతృభాష మనకి తెలియదు, మన ఇద్దరిని కలిపేది ఏమిటి? ఇంగ్లీష్ భాష. కాబట్టి అందుకే ఇంగ్లీష్ లాంగ్వేజ్ని లింగ్వా ఫ్రాంకా అన్నారు, అంటే మనుషుల్ని అనుసంధానపరిచే భాష, మనుషులకు మధ్య బ్రిడ్జ్ వేసేటటువంటి భాష ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఫైన్. ఇక రెండవ మూలస్తంభం కమ్యూనికేషన్, అంటే మన భావాల్ని ఎదుటి వాళ్ళకి మనము తెలియజేయటం, తెలియజెప్పటం కమ్యూనికేషన్. ఇంతవరకు బాగుంది. మన కమ్యూనికేషన్ చాలా సూటిగా అర్థమయ్యేలాగా, స్పష్టంగా మన మనసులో ఉన్న భావాన్ని యథాతథంగా అవతలి వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద పట్టు ఉంటే ఎలాంటి వారితో అయినా, ప్రపంచంలో ఏ మారుమూల ప్రాంతానికి పోయినా కూడా మనం కమ్యూనికేషన్ చేయగలం. కాబట్టి ఇక్కడి దాకా సందేహం లేదు. మరి మూడవ మూల స్తంభమైనటువంటి సాఫ్ట్ స్కిల్స్ ఇప్పుడు ఇక్కడనే రంగంలోకి వస్తున్నాం. సాఫ్ట్ స్కిల్స్ అంటే చాలా సులభంగా నేను చెప్తానండి, నొప్పింపక, తానొవ్వక. ఇక్కడ మన భావాల్ని ఎదుటి వాళ్లకు చెప్పేటప్పుడు సాధారణంగా కొంతమంది ఇలా చెప్తూ ఉంటారు, మేము చాలా ఫ్రాంక్ అండి, మేము మనసులో ఏది ఉన్నా మేము దాచుకోకుండా చెప్పేస్తాం అంటూ ఉంటారు. అదంత మంచి పద్ధతి ఏమీ కాదు, అది అంత మంచి పద్ధతి ఏమీ కాదండి. సో మనకు శృతులు పురాణాల్లో చెప్పనే చెప్పారు ఏమిటి, సత్యమైనా సరే ఎదుటి వాణ్ణి మనసును నొప్పించేటటువంటి మాటను చెప్పవద్దు, ఎదుటి వ్యక్తికి ఆనందం కలిగించేటటువంటి మాట అది అసత్యమైనా సరే చెప్పవచ్చు. సో చూడండి ఎంత చక్కగా చెప్పారు మన ఆర్యులు, మన పూర్వీకులు. సో ఇక్కడ సాఫ్ట్ స్కిల్స్ అనేది ఏదో కొత్తగా ఎవరో పాశ్చాత్యులు పుట్టించిండేది ఏమీ కాదు, మన ఆర్య సంస్కృతిలోనే, ఆర్ష సంస్కృతిలోనే ఉంది. అంటే ఎదుటి వారిని నొప్పించకుండా మనం చెప్పదలుచుకున్న విషయాన్ని వీలైనంత పాజిటివ్ వర్డింగ్తో
వీలైనంత మంచి మాటలతో తీయటి మాటలతో సూక్ష్మాతి సూక్ష్మంగా తెలియజేయగలగటమే సాఫ్ట్ స్కిల్స్. ఇది ఒక్క మాటల విషయంలోనే కాదండి, మన ప్రతి కదలిక ద్వారా, మన ప్రతి చేతల ద్వారా, మనం చేసేటటువంటి ప్రతి చర్య ద్వారా మనము ఈ భావాన్ని మనం మనసులో ఉంచుకోవాలి. అంటే ఎదుటి వారిని నేను నొప్పించకూడదు, ఎదుటి వారిని నొప్పించకుండా అతనితో నేను కమ్యూనికేట్ చేయాలి. ఇక్కడ చూడండి, మూడు స్తంభాలు వచ్చేసాయి. మొదటిది లాంగ్వేజ్. లాంగ్వేజ్ యొక్క ప్రధాన ఉద్దేశం మన భావాల్ని ఎదుటి వాడికి అర్థమయ్యేటట్టుగా చెప్పడం, ఆ చెప్పినది అవతల వాడికి చేర్చేలాగా చేయడం కమ్యూనికేషన్. సో లాంగ్వేజ్ యొక్క ఉద్దేశం భావాల్ని వ్యక్తీకరణ చేయడం, ఆ వ్యక్తీకరించే భావం ఎదుటివాడికి అర్థమయ్యేలాగా మనం చెప్పగలగటం కమ్యూనికేషన్ స్కిల్. కమ్యూనికేషన్ స్కిల్ మనము కొన్ని సందర్భాల్లో మనం ఫ్రాంక్గా, సూటిగా, కుండ బద్దలు కొట్టినట్టు, ముక్కు మీద గుద్దినట్టు మనము చెప్పే మాటలు ఎదుటి వ్యక్తిని ఖచ్చితంగా గాయపరుస్తాయి. కొన్ని మత గ్రంథాల్లో చెప్పినట్టు భగవంతుడి స్వర్గం, ఏడవ స్వర్గమైనటువంటి భగవంతుడి యొక్క ఏడవ స్వర్గమైనటువంటి స్థానం మానవ హృదయంలో ఉంటుంది అని చెబుతారు. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇది ఒక పద్ధతిలాగా పాటించగలగాలి. ఎదుటి ఏమిటి పద్ధతి? ఎదుటి వ్యక్తిని నొప్పించకూడదు. మన మాటల ద్వారా కావచ్చు, మన చేతల ద్వారా కావచ్చు, మన రాతల ద్వారా కావచ్చు, మన బాడీ లాంగ్వేజ్ ద్వారా కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లో మనం విషయాన్ని స్పష్టంగా అర్థమయ్యేలాగా చెబుతాం. చెబుతున్నప్పటికీ ముఖ్యంగా మనం పరిగణలోకి తీసుకోవాల్సింది ఎదుటి వ్యక్తిని నొప్పించకుండా అతనికి విషయం చెప్పటం. ఇదే సాఫ్ట్ స్కిల్స్ అండి. సో సాఫ్ట్ స్కిల్స్కి మనం ఇంతకన్నా తేలికైన మాటల్లో చెప్పటం అసాధ్యం. సో కాబట్టి దీనికి సంబంధించి ఇది జార్గాన్ అని చెప్పాను కదా, ఒక టెక్నికల్ వర్డ్ అనమాట ఇది, సాఫ్ట్ స్కిల్స్ అనేది. కాబట్టి దీనికి డిక్షనరీలో మనకి దొరకకపోవచ్చు, సో కాలక్రమంలో ఇప్పుడు డిక్షనరీలో స్థానం కూడా దొరికి ఉండవచ్చు, అది వేరే విషయం. కానీ సాఫ్ట్ స్కిల్స్ అనేది ప్రధానంగా ముఖ్యమైన అంశం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ అడాప్టబిలిటీ. ఇవి ఇందాక నేను ఒక చాటభారతం చదివాను కదా, అడాప్టబిలిటీ, కమ్యూనికేషన్, క్రియేటివ్ థింకింగ్, డిపెండబిలిటీ, వర్క్ ఎథిక్, ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రధాన లక్ష్యం ఏమిటి అని చెప్పుకున్నాం, ఎదుటి వ్యక్తిని నొప్పించకుండా మన భావాల్ని ఎదుటి వ్యక్తికి చెప్పగలగటం. ఇప్పుడు అడాప్టబిలిటీ అనే పదమే తీసుకుంటే, అంటే ఈ మొత్తం చాటభారతం చదవనండి, భయపడకండి, అడాప్టబిలిటీ అనేదే తీసుకుంటే అంటే ఎటువంటి పరిస్థితులలో అయినా ఒదిగిపోగలగటం. చూడండి ఎంత చక్కటి భావన. ఇప్పుడు మనం ఒక కంపెనీలో చేరాము, ఉద్యోగంలో చేరాము, ఎప్పటికీ అండి కంపెనీకి కొన్ని స్థిరమైన లక్ష్యాలు ఉంటాయి, కొన్ని స్థిరమైన గమ్యం ఉంటుంది, దానికి అనుగుణంగానే ఆ సంస్థలో పనిచేసే వ్యక్తులందరూ కూడా పని చేయాలి అని ఆ సంస్థలోని సంస్థ యొక్క ఎవరు ప్రతినిధులు సంస్థను స్థాపించిన వారు భావిస్తారు, అది సహజం. అలా కాదండి, నాకు వ్యక్తిత్వం చాలా ఎక్కువ, నేను నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాను అనేటటువంటి వ్యక్తులు ఎప్పటికీ కూడా కొరకరాని కొయ్యలుగా మిగిలిపోతారు. కాబట్టి ముఖ్యంగా ఉండాల్సింది అడాప్టబిలిటీ. సో అడాప్టబిలిటీ కూడా సాఫ్ట్ స్కిల్స్ యొక్క ఒక వ్యక్తీకరణ. అంటే అయ్యా మిమ్మల్ని నేను నొప్పించదలుచుకోలేదు, మీ భావాలకు అనుగుణంగా నేను ఈ ఉద్యోగంలో మసలుకుంటాను, ఇది అడాప్టబిలిటీ. ఇది ప్రతి సందర్భంలో వస్తుందండి, ముఖ్యంగా వివాహం విషయంలో, పెండ్లి. రెండు మనుషులు, ఇద్దరు మనుషులు ఒకరికొకరు తెలియదు, ఆమె అందరినీ వదిలి భార్య తన వాళ్ళని, అమ్మ నాన్నల్ని, అయిన వాళ్ళని, తోబుట్టువుల్ని, తన సొంత ఊరిని వదిలి ఒక అస్సలు తెలియని వ్యక్తి, ముక్కు మొహం తెలియని వ్యక్తిని నమ్మి ఏదో కొన్ని బట్టలు సూట్ కేసులో పెట్టుకొని పెండ్లి అనే ఒక తంతు ముగించుకొని అత్తగారింట్లో కాలు పెడుతుంది. ఆమె అన్ని విధాలా రాజీ పడడం అనేది అక్కడే ప్రారంభమైపోయింది, అడాప్టబిలిటీ అనేది. అలా కాకుండా ఆమె వీర నారిలాగా కొంగు బిగించి ఒక చురకత్తో లేకుంటే పెద్ద ఖడ్గమో తీసుకొని, నా యొక్క వ్యక్తిత్వం చాలా బలమైంది, నా వ్యక్తిత్వానికి ఎదురు వస్తే అడ్డంగా నరికేస్తా అనేటటువంటి ధోరణిలో ఆమె ఉందనుకోండి, ఆ కాపురం ఎంత భయంకరంగా ఉంటుంది. సో అదేవిధంగా భర్త కూడా, అరే పాపం ఎక్కడి నుంచో వచ్చింది, నా మీద భరోసాతో వచ్చింది, ఆమె మనసు నేను గాయపరచకూడదు,
ఆమె యొక్క ఇష్టానికి అభిష్టానికి అనుగుణంగా నేను నడుచుకుంటాను అనేటటువంటి భావనతో అతడు మసలుకుంటే, అతని మాటలు అతని చేతలు ఆ విధంగా ఉంటే ఆ కాపురం ఎంత తీయగా ఉంటుంది. కాబట్టి అడాప్టబిలిటీ అనేది రెండు వైపుల నుంచి కూడా ఉందనుకోండి, అది స్వర్గమే. ఇప్పుడు టాప్ లెవెల్ ఎంఎన్సి కంపెనీస్ లో మీరు గమనించండి, ఎంప్లాయీస్ తమ పద్ధతిలో తాము అడాప్టబిలిటీ చూపిస్తారు. అంటే ఎక్కడికి ట్రాన్స్ఫర్ ఇస్తే అక్కడికి వెళ్ళటం, అదేవిధంగా లేటెస్ట్ ప్రాజెక్ట్ ఉంది బాబు నువ్వు పలానా దేశానికి వెళ్ళాలి వెళ్తాడు, లేటెస్ట్ సాఫ్ట్వేర్ మేము లాంగ్వేజ్ కొత్తది ఇంట్రడ్యూస్ చేస్తున్నాము దీనికి సంబంధించి ట్రైనింగ్ ఉంది తీసుకోండి తీసుకుంటాడు. ఇవన్నీ కూడా ఎంప్లాయీ తరఫు నుంచి అడాప్టబిలిటీ. అదేవిధంగా ఎంప్లాయర్ అంటే సంస్థ స్థాపకులు వీళ్ళు అరే మా కోసం ఎన్ని త్యాగాలు చేస్తున్నారు కదా అనే ఉద్దేశంతో వాళ్ళు ఇన్సూరెన్స్ ఇస్తున్నారు. అదేవిధంగా లేటెస్ట్ ట్రెండ్ ఏంటి, గూగుల్ వంటి పెద్ద సంస్థల్లో కానీ శాంసంగ్ వంటి పెద్ద సంస్థల్లో కానీ మీరు గమనించి చూస్తే వాళ్ళకి ఆఫీసే ఒక స్వర్గం అనే విధమైనటువంటి వాతావరణం కల్పిస్తారు. వాళ్ళ పిల్లలకు సంబంధించి చదువు, ఆరోగ్యం, ఇన్సూరెన్సు, అదేవిధంగా వాళ్ళ ఆఫీస్లో అలసట అనేది తెలియకుండా వాళ్ళకి అద్భుతమైనటువంటి వాతావరణం కల్పించడం, ఈ విధంగా రెండు పక్షాల నుంచి అడాప్టబిలిటీ ఉందనుకోండి అది ఒక అద్భుతమైన సైనర్జీ అంటారు. సో కాబట్టి సాఫ్ట్ స్కిల్స్ అనేవి ఏమిటి అంటే ఇది ఒక వ్యక్తీకరణ, ఒక భావ వ్యక్తీకరణ అన్నమాట. అంటే నేను నిన్ను నొప్పించను, నీ భావాల్ని నేను గౌరవిస్తున్నాను అనేటటువంటి జెస్చర్ అంటాం. అంటే ఒక వ్యక్తీకరణ, ప్రతి అడుగులో మనం వ్యక్తపరుస్తూ వెళ్ళామనుకోండి మన చుట్టూ మనం స్వర్గాన్ని నిర్మించుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఇందాక నేను చెప్పిన లిస్ట్లో ఇంకొకటి చెప్తాను, టైం మేనేజ్మెంట్. టైం మేనేజ్మెంట్ ఇప్పుడు ఒక మీటింగ్ ఉందండి, మీటింగ్ 9 గంటలకు ప్రారంభం అవుతుంది. లేదండి నాకు వ్యక్తిత్వం చాలా ఎక్కువ, నా ఇష్టం వచ్చినట్టు నేను ప్రవర్తిస్తాను, నేను 9:00 వస్తాను అన్నాడు అనుకోండి. సో అంటే అతను ఆ మీటింగ్ని లక్ష్య పెట్టట్లేదు, అది వాళ్ళకు విలువ ఇవ్వట్లేదు. సో అది అతని వైపు నుంచి ధిక్కార ధోరణి అని చెప్పుకోవచ్చు. అలా కాకుండా అరే పాపం ఎక్కడెక్కడి నుంచి వచ్చింటారు మీటింగ్కు, అనేక బ్రాంచెస్ నుంచి వచ్చింటారు మిగతా కలీగ్స్ కావచ్చు, ఆఫీసర్స్ కావచ్చు, ఈ మీటింగ్కి నేను టయానికి వెళ్ళాలి, వాళ్ళ టయాన్ని నేను గౌరవిస్తాను అని చెప్పేసి ఇతను వెళ్ళాడు అనుకోండి టయానికి, అంటే హీఈస్ రెస్పెక్టింగ్, వాళ్ళ యొక్క సమయానికి అతడు విలువనిస్తున్నాడు. సో ఈ విధంగా ఈ సాఫ్ట్ స్కిల్స్ అనేవి ప్రతి ఒక్క చేతలోనూ ప్రతి ఒక్క మాటలోనూ మనం వ్యక్తీకరిస్తున్నాం అన్నమాట. సో కాబట్టి సాఫ్ట్ స్కిల్స్ అనేవి చాలా 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 ముఖ్యం, మన విజయానికి సాఫ్ట్ స్కిల్స్ అనేది ఎంతైనా కూడా అవసరం అండి. సో మనము సాఫ్ట్ స్కిల్స్ గురించి ఇంకా కూడా లోతుగా తెలుసుకుందాం. మరింత లోతుగా సాఫ్ట్ స్కిల్స్ గురించి తెలుసుకుందాం. సాఫ్ట్ స్కిల్స్ అంటే ఒక్క ముక్కలో చెప్పాలి అంటే ఎదుటి వారిని నొప్పించకుండా మాట్లాడగలగటం. ఎలా సార్ అది, అది సులభమే కదా, చేస్తూనే ఉంటాం, దానికి ప్రత్యేకంగా సాఫ్ట్ స్కిల్స్ అనేటటువంటి ఒక పెద్ద పదము దీనికి సంబంధించి ఇంత హైప్ అవసరమా అని మీరు అనుకోవచ్చు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. మీరు ఇన్సూరెన్స్ కంపెనీల ప్రకటనలు టీవీలో కానీ అదేవిధంగా వార్తాపత్రికల్లో కానీ చూసే ఉంటారు. ఒకసారి లోతుగా ఆలోచించండి, ఇన్సూరెన్స్ కంపెనీల ప్రకటనల సారం ఏంటండి? ఇన్సూరెన్స్ కంపెనీల వాళ్ళు ఏం చెబుతారు, వాళ్ళు పొద్దున్న లేచినప్పటి నుంచి మాట్లాడాల్సింది నెగిటివ్ అంశాలే కదా, ప్రతికూలమైన భావాలే వాళ్ళు మాట్లాడతారు. అంటే మీ ఇల్లు తగలబడిపోతే చెప్పాలి వాళ్ళు, అదేవిధంగా మీకు బాగా ఆప్తులైన వాళ్ళు చనిపోతే, మీరు ప్రయాణిస్తున్నటువంటి వాహనం దుర్ఘటనకు గురైతే, మీ కార్ని దొంగలు ఎత్తుకెళ్ళిపోతే, ఇలాంటివి ఇవన్నీ కూడా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు చెప్పేది ఇవే కదండి. కానీ ఇప్పుడు నేను చెప్పినంత దురుసుగా, నేను చెప్పినంత దూకుడుగా మీకు ఏ ఒక్క ఇన్సూరెన్స్ కంపెనీ యాడ్లో మీకు తారసు పడిండదు. వాళ్ళు ఎంత బాగా చెప్తారంటే మనకు అవును కదా, వీళ్ళు చెప్పేది నిజమే, అయ్యో బాబోయ్ మనం ఎంత రిస్క్ తీసుకుంటున్నాం, మనం తప్పనిసరిగా ఇన్సూరెన్స్ తీసుకోవాలి, పాలసీ తీసుకోవాలి అనేటటువంటి ప్రేరణ కలుగుతుంది. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇటీవల నాకు బాగా నచ్చిన ఒక ప్రకటన, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారిది. ఒక భార్య భర్త ఒక 30 ఏళ్ళు అలా ఉంటాయి అతనికి, ఓ చిన్న కొడుకు ఒక 6-7 ఏళ్ల కుర్రాడు. వీళ్ళు బాంబే బీచ్కి వెళ్ళి సరదాగా అటు ఇటు తిరుగుతుంటే ఇంత లోపల ఒక గారడీ చేసేవాడు అక్కడ ఉంటాడనమాట.
వాడు అందరినీ చుట్టూ నిలబడి, మనం చూస్తుంటాం కదా సినిమాల్లో, అందరు అతని చుట్టూ చేరి ఆయన చేసే మ్యాజిక్ గ్యారెడీ చూస్తూ చిల్లర వేస్తూ చప్పట్లు కొడుతూ ఉంటారు. అతను ఎన్నుకున్న అంశము, ఇప్పుడు ఒక మనిషిని పిలిచి ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ ప్రదర్శన చూస్తున్నటువంటి ప్రేక్షకుల నుంచి ఒక వ్యక్తిని పిలిచి అతడి తల మీద ఒక నల్ల గుడ్డ కప్పేసేసి ఆ ఏదో చూ మంత్రకాడే ఏదో మంత్రం చదువుతాడు, మంత్రం చదువుతాడు అనమాట. ఆ మంత్రం చదవగానే ఆ వ్యక్తి పావురంగా మారిపోతాడు. ఇది మ్యాజిక్. సో ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాను కదా ఆ 30 ఏళ్ల వ్యక్తి, అతని భార్య, కుర్రాడు అని, వాళ్ళు మొదటిసారి ముంబైకి వచ్చినట్టున్నారు. ఆ బీచ్, ఈ కోలాహలం అదే చూస్తూ చాలా ఆనందపడుతూ ఉంటారు. ఈ అతని కర్మగాలి, ఈ మ్యూజిషియన్ గ్యారడీ వాడు ఇతన్నే పిలుస్తాడు అనమాట. రామయ్య అదా నీతో నిన్న, అంటే అతన్ని ఒక వాలంటీర్గా తీసుకుంటాడు. అతని తల మీద గుడ్డ కప్పేసేసి ఏదో మంత్రం చదువుతాడు. మంత్రం చదవగానే పావురంగా మారిపోతాడు. అంత బాగుంది. అతని భార్య కూడా చప్పట్లు కొడుతుంది, వాడు ఆ కుర్రాడు కూడా భలే భలే నాన్న పావురం అయిపోయాడు అనేటట్టుగా చప్పట్లు కొడతాడు. ఇంత లోపల ఆ దగ్గరనే ఎవరో టపాసులు పేలుస్తారు అన్నమాట. డామ్ 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 అని టపాసులు పేలుతాయి. అప్పుడు ఈ పావురంగా మారిన వ్యక్తి నిజం పావురం ఎలా ప్రవర్తిస్తుందో అలాగే భయపడిపోయి రెక్కలు టపటపలాడించుకుంటూ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి దగ్గరలో ఉన్న బిల్డింగ్ పైన కూర్చుంటాడు. ఆ బిల్డింగ్ దగ్గర ఆల్రెడీ అనేక పావురాలు, 100 పావురాలు ఉంటాయి. ఆ పావురాలన్నీ కలిసి గుంపుగా ఎగిరిపోతాయి. ఇతను కూడా ఎగిరిపోతాడు, అంటే పావురం రూపంలో ఉంటాడు కదా, ఆ వాటితో పాటు ఇతను కూడా ఎగిరిపోతాడు. అప్పుడు అతని భార్య దిగ్భ్రమకు గురవుతుంది అనమాట. కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చేస్తాయి. ఆ కుర్రాడు దిగాలు పడి నించుకొని పడతాడు. అప్పుడు వెనక నుంచి వాక్యాలు వస్తాయి, స్క్రిప్ట్ వస్తుంది, వాక్యాలు కూడా ఏదో వస్తాయి. ఇలాంటి పరిస్థితి ఎవరికైనా ఎప్పుడైనా ఎదురు కావచ్చు, సదా సిద్ధంగా ఉండండి అనే అర్థంలో వాక్యాలు వస్తాయన్నమాట. చూడండి ఎంత చక్కగా ఉందో. ఇదే విధంగా కంపెనీ పేరు గుర్తులేదు, ఇంకొక ఇన్సూరెన్స్ కంపెనీదే యాడ్ ఒకటి చెప్తాను. భార్యాభర్త చాలా హై సొసైటీకి చెందిన వాళ్ళు అనమాట. అంటే ఇందాక ఈ పౌరం ఎగ్జాంపుల్లో అది మనకు చెప్తారు చూడండి, పక్షి ఎగిరిపోయింది అని. అంటే పక్షి ఎగిరిపోవటాన్ని ప్రాణం పోవడంతో సంకేతంగా చెప్తారు కదా, దాన్ని ఎంత సూక్ష్మంగా తీసుకొని వచ్చి ఈ యాడ్లో చెప్పారు చూడండి. సో అదే విధంగా ఇంకొక యాడ్ చెప్తున్నారు మీకు. దీంట్లో భార్యాభర్త ఇద్దరు హై సొసైటీకి సంబంధించిన పాష్ పీపుల్ అనమాట. సో ఒక ఆవిడ కారు దిగి ఇంట్లోకి వస్తుంది, మంచి ఖరీదైన బంగళా అది. తలుపులు బార్లా తెరిచి ఉంటాయి. ఆమె ఇల్లంతా వెతుకుతుంది. అతని పేరు ఉదాహరణకు రాజు అనుకుందాం. రాజు ఎప్పుడో చూశాను ఇది, ఆవిడ చాలా కాలం క్రితం, అతని పేర్లు అవి సరిగా గుర్తులేదు నాకు. రాజు 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 అని చెప్పేసి ఆమె బెడ్రూమ్లో, హాల్లో, డ్రాయింగ్ రూమ్లో, కిచెన్లో, అన్ని రూముల్లో వెతుకుతుంది, ఎక్కడ లేడు. ఆమె అప్పుడు వెనక నేపథ్య సంగీతం కూడా కొద్దిగా మనకి ఆందోళన కలిగించే అలాంటి నేపథ్య సంగీతం మొదలవుతుంది అనమాట. ఆ తర్వాత క్రమంగా ఆమె అది ఇంట్లోనే మెట్లుంటాయి పైకి, మళ్ళీ మెట్లెక్కి ఆమె వెళ్తే పైన అన్ని గదుల్లో కూడా చూస్తుంది, ఎక్కడ లేడు. మళ్ళీ చూస్తే బాల్కనీలో ఈజీ చైర్లో అతను పడుకున్నట్టుగా కనిపిస్తుంది, వెనక పాటుగా కనిపిస్తుంది అనమాట. అతని చెయ్యి ఒకటి వాలబడిపోయి ఉంటుంది, అతనిలో కదలిక లేదు. అప్పుడు సంగీతం ఒక్కసారిగా ఆగిపోతుంది అనమాట. ఈ ప్రకటనలో, టీవీ ప్రకటన ఇది, నిశ్శబ్దం అలముకుంటుంది. ఆమె గుండె చప్పుడు ఒక్కటి నేపథ్యంలో అనిపిస్తుంది, లవ్ లబ్ డబ్ లబ్ డబ్ అని. ఆమె క్రమంగా ఆ ఈజీ చైర్లో కూర్చొని, బాల్కనీలో ఈజీ చైర్లో అతను ఉంటాడు కదా, ఆ చెయ్యి ఒకటి జారగిలో పడిపోయి ఉంటుంది. అప్పుడు మెల్లగా విషాద స్వరాలు కూడా మొదలవుతాయి. ఆ రాజు రాజు అనుకుంటూ అతని దగ్గరికి వెళుతుంది. అతడు చక్కగా హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఆ తర్వాత ఒకటి పుస్తకం మీద నావల్ చదువుకుంటుంటాడు, ఇంగ్లీష్ నావల్. దాన్ని మడత పెట్టి ఛాతీ మీద ఉంటుంది. ఆ పుస్తకాన్ని ఛాతీ మీద పెట్టేసుకొని కళ్ళు మూసుకొని హెడ్ ఫోన్స్ ద్వారా వచ్చే సంగీతం వింటూ ఉంటాడు. అతనికి బయటి మాటలు వినపడవు అనమాట. ఒక చెయ్యి వేలాడి వేసాడు, ఇంకొక చేతితో హ్యాపీగా అతడు హమ్ చేస్తూ ఉంటుంది. ఆ చెయ్యి ఆవిడ కనపడలేదు, కదులుతూ ఉండేటటువంటి చెయ్యి. ఆ విధంగా ఆ దృశ్యం చూసిన తర్వాత ఆమె ఒక్కసారిగా కోపం వచ్చి అతన్ని గుద్దేస్తుంది అనమాట, పట 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 పట. తర్వాత ఇద్దరు కౌగిలించుకుంటారు. అప్పుడు మళ్ళా నేపథ్యం నుంచి మాటలు వస్తాయి. ప్రతిసారి అదృశ్యమైన వ్యక్తి ఇదే విధంగా వస్తాడు అనే నమ్మకం లేదు, కాబట్టి అన్నిటికీ సదా సర్వదా సిద్ధంగా ఉండండి. అంటే చూడండి, ఇక్కడ ఒక ప్రమాద భరితమైనటువంటి పరిస్థితిని మెల్లగా చూపించి ఆ తర్వాత దాన్ని ఆనందంగా ముగించి మొత్తం మీద వాడు చెప్పదలుచుకున్నది ఏంటి, మీ లైఫ్ పార్ట్నర్ సడన్గా మరణిస్తే
మీరు సిద్ధంగా ఉన్నారా ఆ షాక్ని ఎదుర్కోవటానికి? ఎంత భయంకరమైన సందేశం అండి ఇది. దీన్ని చెప్పటానికి వాళ్ళు ఎన్నుకున్న మార్గం ఎంత సూక్ష్మంగా, సటిల్ అంటారు ఇంగ్లీష్లో, SUBTLE, ఎంత సటిల్గా సూక్ష్మంగా నొప్పించక తానవ్వక నొప్పించని విధంగా ఆ యొక్క సందేశాన్ని మనలోకి జొప్పిస్తాడనమాట ఆ ప్రకటనకారుడు. అదే సాఫ్ట్ స్కిల్స్. సో సాఫ్ట్ స్కిల్స్లో మనము ఎంత గొప్పగా రాణిస్తే మనం చేసే పనిలో మనకు విజయం అంత బాగా లభిస్తుంది అనమాట. లేదండి, మేము ఖరాఖండిగా మాట్లాడతాము, మనసులో ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాము, కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతాము, ముక్కు మీద గుద్దినట్టు మాట్లాడతాము అంటే మీకు ఫలితాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. వైవాహిక సంబంధాలు విచ్ఛిన్నమవుతాయి, వ్యాపార సంబంధాలు కుప్పకూలిపోతాయి, వ్యాపారంలో లభించాల్సిన ప్రగతి మీకు రాదు. కాబట్టి సాఫ్ట్ స్కిల్స్ అనేవి ఎంతైనా కూడా ముఖ్యమండి. ఇప్పుడు నేను మీకు కొన్ని చిన్న పరీక్షలు పెడతాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక షర్ట్ వేసుకొని మీ ముందు నిలబడ్డాను, అంటే నేను షర్ట్ ఏదో ఒకటి వేసుకుంటాం కదా, నేను మీ ముందు నిలబడ్డాను, మీకు నేను వేసుకున్న షర్ట్ నచ్చలేదు అనుకుందాం. మామూలుగా ఎలా చెప్తాము, మీ షర్ట్ ఏం బాగాలేదండి, ఇది ఎవరైనా చెప్పే మాటే. ఇది ఎలా చెప్పచ్చు ఒకసారి ఆలోచన చేయండి. సాఫ్ట్ స్కిల్స్ గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం కాబట్టి ఇప్పుడు మీరు కొద్దిగా వైవిధ్యంగా ఆలోచిస్తూ ఉంటారని నాకు తెలుసు. సో ఇది ఒక చిన్న పజిల్ మీకు. ఇక సర్వసాధారణంగా మనము ఎదుర్కొంటూ ఉండేటటువంటి పరిస్థితి ఏంటి, ఫోన్. మనం ఏదైనా మీటింగ్లో ఉన్నప్పుడు కానీ, ఆఫీస్లో ఉన్నప్పుడు కానీ మనము ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెడతాం లేదా మ్యూట్లో పెడతాం. ఆ తర్వాత ఆ మీటింగ్ అయిపోయినాక మనం బయటికి వచ్చిన తర్వాత చూస్తే ఒకే నెంబర్ నుంచి, అన్నోన్ నెంబర్ నుంచి మనకు 5-6 మిస్డ్ కాల్స్ వచ్చి ఉన్నాయి. మనము సాధారణంగా ఫోన్ ఎత్తి, ఫోన్ రింగ్ చేసి ఆ పర్టికులర్ నెంబర్కి మనం అడిగే మొదటి మాట, హలో ఎవరండి, ఈ నెంబర్ నుంచి నాకు 5 మిస్డ్ కాల్స్ వచ్చాయి, మీరెవరు అంటాం కదండి. సో అక్కడ ఏం జరుగుతుంది, సాఫ్ట్ స్కిల్స్ లేదు మన మాటలో, సాఫ్ట్ స్కిల్స్ మనం ఉపయోగించడం లేదు అనమాట. అదేంటండి అలా అనేసారు అంటారా, అవునండి. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇటీవల నేను ఒక రైల్వే స్టేషన్లో టికెట్ బుకింగ్ కౌంటర్ దగ్గర రిజర్వేషన్ కోసం నేను రైల్వే స్టేషన్లో నిలబడి ఉన్నాను. కౌంటర్ ముందు చాంతాడంత క్యూ ఉంది, నేను క్యూలో నిలబడ్డాను. నా ముందరున్న ఒక వ్యక్తికి ఫోన్ ఒకటి వచ్చింది, ఫోన్ కాల్. ఆయన క్యూలో నిలబడి ఆ ఫోన్ లిఫ్ట్ చేశాడు. అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న వ్యక్తి క్రమంగా ఆవేశపడిపోతున్నాడు. అతను కోపంలో ఊగిపోతున్నాడు. నేను మిస్డ్ కాల్ ఇవ్వనండి, నేను మిస్డ్ కాల్ ఇచ్చేటటువంటి పిసినారిని కాదు అనే రకంగా అతను కేకలేస్తున్నాడు. అంటే అవతల వ్యక్తి ఎవరో ఫోన్ చేసి, ఎవరండి ఈ నెంబర్ నుంచి మిస్డ్ కాల్ వచ్చింది అని అన్నట్టున్నాడు. దాంతో ఈయనకి అది ఎక్కడో తగిలింది అతనికి హృదయానికి. అంటే మిస్డ్ కాల్ అంటే మనకు తెలిసిందే కదా, మన భారతీయుల నేపథ్యంలో, మనకు భారతీయులు మన భారతదేశంలో ఉన్న పరిస్థితుల ఆధారంగా ఇక్కడ ఏంటి, డబ్బును సేవ్ చేసుకోవాలి అనేటటువంటి ఉద్దేశం ఉంది. అంటే ఇంకా జియో రాకముందండి ఇది. జియో వచ్చిన తర్వాత ఇప్పుడు మంచినీళ్ళ ప్రాయం అయిపోయాయి ఫోన్ కాల్స్. అంతకు ముందు పరిస్థితి నేను చెప్తున్నది. అంటే మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా మనం ఏదో డబ్బులు సేవ్ చేసుకొని అవతల వాడికి ఖర్చు చేయించేటటువంటి మనస్తత్వం ఉంది అనేటటువంటి విధంగా ఇతనికి అర్థమైంది అనమాట. నేను మిస్డ్ కాల్ ఇవ్వనండి, మీరే కాల్ లిఫ్ట్ చేసి ఉండరు, నేను ట్రై చేశాను, మామూలుగానే ట్రై చేశాను, అన్ని రింగులు అయ్యాకే పెట్టేశాను అని ఇతను కేకలేస్తున్నాడు. వాళ్ళు ఇతని మాటల్లో ఏదో మాట అతన్ని గాయపరిచింది, అవతల వ్యక్తిని. అతడు కేకలేయటం మొదలుపెట్టాడు. ఫోన్లో నుంచి కూడా బయటకు కనిపిస్తున్నాయి. ఇది ఆ క్యూలో ఉన్న వాళ్ళందరికీ పెద్ద వినోదంగా మారిందనమాట వాడు. ఆ తర్వాత అందరూ ఆయన్ను శాంతింపజేసి, అయ్యో బాబు నువ్వు వదిలేసే ఇదేంటి అని చెప్పేసి ఆయన ఉజ్జగించి నెమ్మదించి ఆయనకి మంచినీళ్ళు ఇచ్చి చాలా వేషపడిపోయాడు ఆ వ్యక్తి. అంటే చూడండి, మనము మాట్లాడే ఒక్కొక్కసారి పొరపాటు మాటలు ఎదుటి వాళ్ళని, వాళ్ళ మనోభావాల్ని గాయపరుస్తాయి. సో మరి ఈ ఉదాహరణలో మీకే మిస్డ్ కాల్ వచ్చింది, మరి మీరు ఫోన్ చేసేప్పుడు ఎలా మాట్లాడతారు? మీకు 3 పజిల్స్ ఇచ్చానండి, 2 పజిల్స్ ఇచ్చాను ఇప్పటిదాకా, 3వది కూడా ఇస్తాను ఇప్పుడు. మొదటి పజిల్ ఏంటి, నేను వేసుకున్న షర్ట్ మీకు నచ్చలేదు, మీరు నాకు ఎలా చెప్తారు? కండిషన్ ఏంటి, నన్ను నొప్పించకూడదు, నొప్పించక తాను ఒక, ఇది కండిషన్. అయ్యా బాబు ఎలా చెప్తామండి, అది చెప్పాలి. తర్వాత మీకు ఇచ్చిన 2వ పజిల్ ఏంటి, మిస్డ్ కాల్. మీకు మిస్డ్ కాల్ వచ్చింది, ఒకే నెంబర్ నుంచి 5 మిస్డ్ కాల్స్ వచ్చాయి,
మీరు వాళ్ళకి ఫోన్ చేసి మీ సంభాషణ ఎలా ఉపక్రమిస్తారు. ఇది రెండవ పజిల్. మూడవ పజిల్, మనము అక్కడక్కడ వింటుంటాం ఎవరన్నా పరీక్షలు రాయటానికి వెళ్ళే వాళ్ళతోటి లేదా క్రికెట్ ఆడటానికి వెళ్ళే వాళ్ళతోటి హే యూ కెన్ విన్ అంటుంటాం. అంటే ఏంటి, నువ్వు గెలవగలవు అని చెప్పేసి మనము చెప్తూ ఉంటాం. యూ కెన్ విన్ అనే పదం చాలా పాజిటివ్గా ఉంది అన్నట్టుగా అనిపిస్తుంది, కానీ ఇది పాజిటివ్ కాదు. ఇది యూ కెన్ విన్ అంటే ఏంటి అర్థం, అయ్యా బాబాయ్ నువ్వు ప్రస్తుతం ఇప్పటిదాకా అయితే నువ్వు పరాజితుడివి, నువ్వు ఫెయిల్యూర్ ఎదుర్కొంటున్నావు, ఓడిపోయి ఉన్నావు, ఇప్పుడు గెలవగలవులే అనే విధంగా ఉందన్నమాట ఆ వాక్యం వినటానికి. కాబట్టి ఆ వాక్యం అంటే అది ప్రతి ఒక్కరూ అలాగనే అర్థం చేసుకొని మనతో దెబ్బలాడతారని కాదు. మన టైం బాగలేదనుకోండి, ఒక్కొక్కడికి అది ఇందాక నేను టెలిఫోన్ ఎగ్జాంపుల్లో చెప్పినట్టు అది ఒక్కొక్కడికి అర్థం కాకూడని విధంగా అర్థం అయ్యి వాడి మనసు గాయపడి ఆ గాయపడిన టైంలో వాడి మూడ్ ఇంకా బాగలేక వాడు మళ్ళీ మన మీద కలబడేటటువంటి అవకాశం ఉన్నది కదా, అదే అనమాట నేను చెప్తున్నాను. కాబట్టి ఈ యూ కెన్ విన్ అనే పదాన్ని నొప్పించని విధంగా ఎలా చెప్పగలరు, ఒకటో పజిల్. అది మూడో పజిల్ వాస్తవాన్ని. అదేవిధంగా షర్ట్ బాగలేదు అనేది చెప్పడం, ఎలా షర్ట్ నాకు నన్ను నొప్పించకుండా నా షర్ట్ బాగలేదు అనే విషయాన్ని మీరు ఎలా చెబుతారు, ఒకటో పజిల్. రెండవ పజిల్, మిస్డ్ కాల్ వచ్చింది, ఆ మిస్డ్ కాల్ వ్యక్తికి మీరు ఫోన్ చేసి అతన్ని నొప్పించని విధంగా ఎలా మీరు చెబుతారు. మూడవ పజిల్ అఫ్కోర్స్ ఇందాకే చెప్పాను, యూ కెన్ విన్, నువ్వు గెలవగలవు అనేటటువంటి వాక్యాన్ని నొప్పించాను కదా పూర్తి. షర్ట్ బాగాలేదు ఇది ఎలా చెప్పచ్చు అంటే నొప్పించకుండా చెప్పాలి. మీ షర్ట్ బాగాలేదు అనే విషయాన్ని, అదే మీ విషయంలో మార్పు లేదు కానీ నొప్పించని విధంగా చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను డార్క్ కలర్ షర్ట్ వేసుకున్నాను అని అనుకుందాం. అప్పుడు మీరు ఎలా చెప్పచ్చు అంటే, సార్ నేను మిమ్మల్ని నిన్న చూసాము మీ టీవీ ఇంటర్వ్యూలో, మీరు వైట్ కలర్ షర్ట్ లేదా ఏదో లైట్ కలర్ షర్ట్ వేసుకుని ఉన్నారు, అబ్బో అది చాలా బాగుంది, ఈ డార్క్ కలర్ షర్ట్ కూడా బాగుంది సార్, కానీ లైట్ కలర్ షర్ట్ మీ మీద చాలా బాగుంది, ఇది కూడా బాగుంది, లైట్ కలర్ షర్ట్ ఇంకా బాగుంది. అంటే ఇక్కడ ఎక్కడ కూడా నెగిటివ్ వర్డ్ అనేది మనం వాడడం లేదు, ప్రతికూల భావాలు లేకుండా ఇది కూడా బాగుంది, అది ఇంకా బాగుంది. ఈ విధంగా చెప్పటం వల్ల ఆ వ్యక్తికి ఆ మనస్సు అనేది గాయపడకుండా ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట. సో అదేవిధంగా మిస్డ్ కాల్, మనము అవతల వాళ్ళకి మనం ఫోన్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఎవరో మనకు తెలియదు, మనము మన నెంబర్ కూడా వాళ్ళకి తెలుసో లేదో మనకు తెలియదు, అయినప్పటికీ మన పేరు మన పర్పస్ చెప్పడం ధర్మం అన్నమాట. ఫోన్ వాళ్ళకి ఫోన్ చేసి మిస్డ్ కాల్ అనే పదం వాడకుండా, హలో నేను రాయపెద్ది వివేకానంద్ మాట్లాడుతున్నానండి, ఇందాక ఈ నెంబర్ నుంచి ఎవరో నాతో మాట్లాడే ప్రయత్నం చేశారు, మీరు అన్యథా భావించకండి, నేను వేరే మీటింగ్లో ఉండటం వల్ల మీ కాల్ని మిస్ అయ్యాను, నేను మిస్ అయ్యాను, మీతో మాట్లాడే అవకాశాన్ని నేను కోల్పోయాను, నేను అందుకు చాలా బాధపడుతున్నాను, మీ అనుమతితో మీరెవరో నేను తెలుసుకోవచ్చా, ఇలా అడిగి చూడండి. అప్పుడు అవతల వ్యక్తి ఖచ్చితంగా అరే సారీ సార్ మిమ్మల్ని మీటింగ్లో ఉండగా ఇబ్బంది పెట్టాను అని చెప్పేసి వాళ్ళు మాట్లాడతారు. అంతే తప్పనిచ్చి ఇక్కడ ఈ సంభాషణలో ఎటువంటి ఒక తగాదా కానీ ఇబ్బంది కానీ వచ్చే అవకాశం లేదు. ఇక మూడవ ఎగ్జాంపుల్, యూ కెన్ విన్, దీన్ని పాజిటివ్గా ఎలా చెప్పాలి అంటే, యూ కెన్ బి ఈవెన్ మోర్ సక్సెస్ఫుల్ అనే విధమైనటువంటి వాక్య నిర్మాణం వాడి చూడండి. అంటే మీరు మరింత విజేతలుగా ఉంటారు, అంటే మీరు ఇప్పుడే విజేత, మీరు ఇప్పుడేమి ఓడిపోయి ఏమి లేరు, మీరు ఇప్పుడే విజేతగా ఉన్నారు, గెలుపొందిన వ్యక్తి మీరు, మీరు ఇంకా కూడా గెలవచ్చు, ఇంకా కూడా మీరు విజేతగా మారచ్చు, ఇలాంటి భావాలు మనం ఎదుటి వాళ్ళతో మాట్లాడే ప్రతి మాటని ఆచితూచి మాట్లాడటం ప్రారంభిస్తే కొన్నాళ్ల తర్వాత అది మన అలవాటుగా మారిపోతుందండి. సర్వసాధారణంగా కొంతమంది కోపంగా మాట్లాడినా కూడా మనకి కోపం రాదు, అరే వాళ్ళు చెప్పే విషయం కరెక్టే కదా, ఇది మన మంచికే కదా వాళ్ళు చెప్తున్నారు అనేటటువంటి ప్రేరణ కలుగుతుంది అన్నమాట. సో అలాంటి వ్యక్తుల సాన్నిధ్యంలో, అలాంటి వ్యక్తుల సాంగత్యంలో మనం ఉన్నప్పుడు మనకు తెలియకుండానే ఒక విధమైన శాంతి మన మనస్సు అనుభవిస్తుంది. అలాంటి వాళ్ళతో మనం ఇంకా కూడా మాట్లాడుతూ ఉండిపోదామా అని మనకు అనిపిస్తుంది. సో ఇది సాఫ్ట్ స్కిల్స్ యొక్క పరమోద్దేశం అండి. అంటే నొప్పింపక తానవ్వక, ఇతరులను కూడా ఆనందపరుస్తూ
తన చుట్టూ ఒక స్వర్గం లాంటి వాతావరణాన్ని ఏర్పరచుకునేటటువంటి ప్రయత్నమే సాఫ్ట్ స్కిల్స్ అన్నమాట. ఆఫ్ కోర్స్ ప్రతి ఒక కత్తికి రెండు వైపులా పదును ఉంటుంది కదండి, అలాగనే ఈ సాఫ్ట్ స్కిల్స్ ను కూడా దుర్వినియోగం చేసేటటువంటి వాళ్ళు మనకి తారసపడతారు. అంటే చాలా మంది అంటుంటారు, అబ్బా ఈ సేల్స్ మ్యాన్లు అంతా కూడా మోసకారులండి అని. అది పూర్తిగా అబద్ధం కాదు, అలాగని పూర్తి నిజం కాదు. సేల్స్ మ్యాన్లలో కూడా మంచి వాళ్ళు అధిక శాతంలో ఉంటారు, కానీ తిమ్మిని బమ్మి బమ్మిని తిమ్మి చేసి ఎలాగ ఒకలాగా సేల్ చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళు తమ సాఫ్ట్ స్కిల్స్ ని ఆ విధంగా దుర్వినియోగం చేసుకుంటూ ఉంటారు. కొంతమంది, చాలా తక్కువ శాతం అలాంటి వాళ్ళు, కానీ అలాంటి వాళ్ళ వల్ల మొత్తం వ్యవస్థకే చెడ్డ పేరు వచ్చేటటువంటి పరిస్థితి కూడా ఉందన్నమాట. సో కాబట్టి మనము మనుషుల్ని మంత్రముగ్ధులు చేసేలాగా, సమ్మోహన పరిచేలాగా మాట్లాడేటటువంటి నైపుణ్యం సాఫ్ట్ స్కిల్స్, నొప్పించని విధంగా మాట్లాడగలిగేటటువంటి స్కిల్ సాఫ్ట్ స్కిల్. దీనిని దుర్వినియోగపరచకుండా వీలైనంత మేరకు మీకు మీ వల్ల ఎదుటి వారికి కూడా మంచి జరిగేలాగా మీ యొక్క నైపుణ్యాన్ని, ఈ సాఫ్ట్ స్కిల్స్ నైపుణ్యాన్ని మీరు వాడటం మొదలు పెడితే ఖచ్చితంగా మీరు ఒక ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించిన వాళ్ళు అవుతారు. ముఖ్యంగా చిన్నపిల్లలతో డీల్ చేసేటప్పుడు. ఇటీవల నన్ను బాగా ప్రభావితం చేసిన ఒక కార్టూన్ నేను చూశానండి, అదేంటో మీకు చెప్తాను. ఒక బస్ స్టాప్ లో ఒక తల్లి ఎదురు చూస్తూ, ఒక తల్లి ఆవిడ పక్కన ఒక 5-6 ఏళ్ల కుర్రాడు, వాళ్ళు బస్సు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అక్కడే ఒక భిక్షగాడు పాపం తన ముందర నేల మీద టవల్ పరుచుకొని అతను కూర్చొని ఉంటాడు ఎండకు. అప్పుడు ఆ తల్లి అతనికి చెబుతూ ఉంటుంది, ఇదిగో అబ్బాయి నువ్వు బాగా చదువుకోవాలి, బాగా స్కూల్లో చేరిన తర్వాత బాగా చదువుకొని మంచి మార్క్స్ తెచ్చుకోవాలి, లేకుంటే చూడు ఆ భిక్షగాడిలాగా అయిపోతావు అని చెప్పి. అదే కార్టూన్ ఇంకొక రెండు భాగాలు అనమాట ఈ కార్టూన్. ఇక్కడ వాళ్ళు ఇంటూ మార్క్ వేశారు, ఇలా చేయకూడదు అని, డూస్ అండ్ డోంట్స్ లాగా అలాగే పెట్టేసి పక్కన ఇంకొక కార్టూన్ దాని మీద టిక్ మార్క్ పెట్టారు, రైట్ ఇలా చేయాలి. ఏంటి రెండో కార్టూన్ లో ఉన్నటువంటి అంశం అంటే, అదే బస్ స్టాప్, అదే తల్లి, అదే అబ్బాయి, అదే భిక్షగాడు, అదే ఎండ, అదే టవలు. ఈసారి తల్లి ఏం చెప్తుందంటే, అబ్బాయి నువ్వు బాగా చదువుకొని బాగా వృద్ధిలోకి వచ్చి నువ్వు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలిగినప్పుడు ఇలాంటి భిక్షగాళ్ళకి సహాయపడాలి అబ్బాయి, సమాజాన్ని ఆరోగ్యవంతంగా మార్చాలి. ఇక్కడ చూడండి, మనము ఎదుటి వ్యక్తిలో పాజిటివిటీని నింపేటటువంటి ప్రయత్నం అది, ఇది సాఫ్ట్ స్కిల్సే కదండి. కాబట్టి సాఫ్ట్ స్కిల్స్ అనేవి రెండు వైపులా పదునున్న కత్తే అయినప్పటికీ మనము దీన్ని మంచికే వాడదాం. సాఫ్ట్ స్కిల్స్ ని అధ్యయనం చేసి దీనిని ఆకళింపు చేసుకుని దీని మీద సాధికారత తెచ్చుకొని ఎదుటి వారిని మభ్యపెట్టి మోసపుచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి రాకుండా మన చుట్టూ స్వర్గాన్ని నిర్మించుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అదే సాఫ్ట్ స్కిల్స్ యొక్క నిజమైన ఒక లక్ష్యం కావాలి, అదే ఒక నిజమైన ఉద్దేశం కావాలి. సో ఈ వారం మనం సాఫ్ట్ స్కిల్స్ గురించి సాధికారికంగా తెలుసుకున్నాం. సాఫ్ట్ స్కిల్స్ గురించి మరింత వివరాల కోసం మీకు కావాలి అంటే నాకు ఎల్లవేళలా మీరు ఫోన్ చేయవచ్చు. నా పేరు డాక్టర్ రాయపతి వివేకానంద్, నేను రాయల్ సాఫ్ట్ స్కిల్స్ సంస్థ అధినేతని, దిల్షుక్ నగర్ లో మా సంస్థ ఉందండి. మీ సేవకు సదా సన్నద్ధంగా ఉంటాను. నేను మీ హ్యాపీనెస్ కోచ్ డాక్టర్ రాయపెద్ది వివేకానంద్. ఈ వారం ఇంతటితో మన కార్యక్రమం ముగుస్తుంది. వచ్చే శుక్రవారం సరిగ్గా 4:30 తిరిగి విజయం మీదే కార్యక్రమంలో మరికొత్త టాపిక్ తో నేను మీ ముందు ఉంటాను. సెలవు మరి, జై హింద్.